వటరకులస్తులను బీసీ జాబితా నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్తో భీములవాడ అర్బన్ రూరల్ మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయంలో వడ్డీలను వినతి పత్రాలను సమర్పించారు. దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడడమే కాకుండా ఆర్థికంగా ఎన్నో రేట్లు వెనుకబడి ఉన్న తమను బీసీ జాబితా నుండి వెంటనే తొలగించాలని ఎస్టీ జాబితాలో చేర్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నింటినీ అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఐలమల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఐలమల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సాధితాం సాధితాం వడ్డల హక్కులను సాధితాం. సాధితాం సాధితాం వడ్డల హక్కులను సాధితాం. సాధితాం సాధితాం వడ్డల హక్కులను సాధితాం. జై వడ్డల. జై వడ్డల. రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్ గారి నాయకత్వంలో వేములవాడకు చెందిన జిల్లా అధ్యక్షుల అధ్యక్షతన ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం ఇవాల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా 9 అంశాలతోటి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వడ్డర్లను గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలి. మరియు అలాగే ఈ ఇది వడ్డర కార్పొరేషన్ ఈఎండి కాంట్రాక్టులో ఈఎండి లేకుండా 20% ఇవ్వాలని కోరడం జరిగింది. ఈరోజు అర్బన్ ఉన్నటువంటి వేములవాడ నాంపల్లి గ్రామానికి చెందిన వడ్డర సంఘం అన్ని మండలాలు కలిసి మన ఎమ్మరా గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఏమనగంటే అన్ని కులాలకు ప్రభుత్వం అనేది హక్కులు ప్రకటించింది, వాళ్ళకి ఎన్నో జీవోపాయాలు ప్రకటించింది. కానీ వెనుకబడ్డ వడ్డర కులాలకు మాత్రం ఎన్నడూ ఏ ప్రభుత్వం కానీ ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు ఐలమన్నన్న గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ప్రతి జిల్లాలు ప్రతి మండలాలు వినతి పత్రం ఎంఆర్ఓ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము కోరేది, ఎస్టీ ఎస్టీ జాబితాల్లో చేర్చమని ఎన్నోసార్లు ఉద్యమం చేపట్టడం జరిగింది. మేము కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మాకు ఎస్టీ ఎస్టీ జాబితాల్లో చేర్చి మాకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని మేము వేడుకుంటూ జరిగింది. ఇది వడ్డర సంఘం నాంపల్లి గ్రామం నుంచి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమల్ గారి ఆదేశాల మేరకు 33 జిల్లాల్లో 594 మండలాల్లో ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారికి మరియు జిల్లాల్లో ఆర్డీఓ గారికి మా వడ్డర సమస్యలపైన వినతి పత్రం అందజేసి ఈరోజు మా నిరసన తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మాకు కల్పించాల్సిన హక్కులను మాకు ముఖ్యంగా ఎస్టీలో చేర్చడం కోసము మేము ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాము. ఇట్టి పోరాటాన్ని మన ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ఏవి కూడా గుర్తించలేకపోయాయి. ఈ వచ్చే అసెంబ్లీలో కూడా మా గురించి కనీసం గుర్తించి మాట్లాడతారనే ఒకటే ఉద్దేశంతో ఈరోజు ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. అలాగే మాకు ఎటువంటి కాంట్రాక్ట్లో ఈఎండి ఇవ్వకుండా పేదలు మమ్మల్ని పేదలను చేసి పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళే వశపరుచుకొని అంతా వాళ్ళే మాకు ఏమీ లేకుండా చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో ఇట్టి ఉద్యమాన్ని వచ్చే సోమవారం నాడు అన్ని కలెక్టర్ ఆఫీసులలో కలెక్టరేట్లో ముట్టడించి అలాగే కలెక్టర్ గారికి వినతి పత్రము అందజేస్తామని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా కులాన్ని గుర్తించి మమ్మల్ని ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశంలో మా కుల ప్రస్తావన తీసుకొచ్చి మా ఎమ్మెల్యేను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేయాలని ఇట్టి గవర్నమెంట్ను కోరుకుంటూ ఈరోజు ఎంఆర్ఓ వేములవాడ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.